హాయ్ అండి, చెప్పండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అండి. ఆయన 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేసినండి. పిల్లలకు కానీ స్టడీ కానీ చదువుకోవడానికి కానీ చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఆయన వాళ్ళు గెలవాలని, వాళ్ళు కూడా వాళ్ళ పార్టీకి నెత్తుకోవాలని ఎవరైనా చెప్తారండి. అది కాదు, ప్రజలకు తెలుసండి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండో. అప్పు ఇంకా అప్పు తెయకపోతే ఇంట్లోకి వెళ్ళిస్తాడండి. చెప్పండి, తెచ్చేయగానే చేసేవాల్సింది ఏదైనా. ఇద్దరి మధ్యలో తేడా అంటే జగన్మోహన్ రెడ్డి పర్లేదండి. చంద్రబాబు నాయుడు ఆయన కూడా చేస్తున్నాయని కొందరు ఆయన వల్ల వసతిరాని. ఆమె ఎందుకు చేస్తుందో అర్థమవుతలేదండి కొత్తగా. ఓకే, అన్న పార్టీలో చేరి అన్న పక్షాన ఉండి నిలబడక అనవసరంగా నేనే సీఎం కావాలి, నేను మళ్ళీ చెప్పి నా నేనే నెగ్గాలి అని చెప్పి ఆమె పత్తానం చేస్తుంది. కానీ ఆమె రాదండి, ఆమెకు సీటు కూడా రాదు, ఎమ్మెల్యే సీటు కూడా రాదు. అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా. అవునండి, ఈసారి ఖచ్చితంగా ఒక 2 సీట్లు ఎక్కువనే వస్తాయండి. ఆ సరే అండి, 152 సీట్లు వస్తాయండి. అంటే ఎమ్మెల్యేలు మారడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని మారుస్తుండండి. ఇదగో ఆ ఎమ్మెల్యేల తప్పు వల్ల, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రజలకు సేవ చేయాలి, ఎమ్మెల్యేలకు అందరికీ మీరు చెప్తున్నాను. ఎమ్మెల్యేలు కొందరు తీసుకోవట్లేదు కాబట్టి ఎమ్మెల్యేలు మారుస్తుంది, అంతేగాని ఆయన సొంతంగా డబ్బు కోసం ఏం చేస్తారు అట్లా. అదే అండి, ఆయన ఒక్కడే పోరాడుతుండీ, ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజలకు సేవ చేయాలని పోరాడుతున్నాడు. కొందరు ప్రజలు సేవ చేయాలంటే కొందరు ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉంటే కొందరు చేయలేకపోతున్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలను తీసేస్తున్నాండి. జగన్మోహన్ రెడ్డి అండి. చెప్పండి, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారా? ఎక్కడ, ఆంధ్రానా? ఇక్కడ ఇక్కడ అయితే అయిపోయింది, కానీ ఆంధ్రాలో అయితే జగన్ వస్తాడు అనుకుంటున్నాను. ఇక జగన్ మంచిగా చేస్తుండు కదా అటు సైడ్. అదే అంటే పథకాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అక్కడ గురించి అయితే నాకు ఎక్కువ తెలియదు. నాకైతే వచ్చేది మాత్రం చూస్తుంటే మాత్రం టీవీ ఛానల్ దాంట్లో కూడా చూస్తుంటే మాత్రం జగన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు ప్రజల్లో బాగా సక్సెస్ అయినట్టు తెలుస్తున్నాయి కదా, మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాయి? ఇక ప్రతిపక్షాలకు ఉన్నదే కాదు కదా, మంచి వాళ్ళను ఎప్పుడైనా చెడుగా చూపెడతారు, చెడుగా మాట్లాడే వాళ్ళకు అలవాటు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు, చూస్తే జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు, అయినా సరే గెలుస్తారంటారు? జగన్ అయితే కంపల్సరీ గెలుస్తాడన్నా. పోయినసారి జగన్ గారికి 151 సీట్లు వచ్చినాయి 175కి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి కొంత తక్కువ తగ్గిపోవచ్చు, కాకుండా మాత్రం సీఎం అయితే ఆయన అవుతాడు. ఎన్ని వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 170 170 కంటే 160 రావచ్చు. 160 వరకు వస్తాయా? వస్తాయి. అంటే పోయినసారి కంటే ఒక 10 సీట్లు ఎక్కువ వస్తాయి. ఎక్కువ వస్తాయా? తక్కువ వస్తాయి కానీ ఎక్కువ రావు. అంటే పోయినసారి కన్నా కాకుండా నెక్స్ట్ సీఎం అయితే ఆయన అవుతాడు కంపల్సరీ. షర్మిల గారు కాంగ్రెస్లో కూడా జాయిన్ అయ్యారు కదా, మరి ఆమె కూడా ఇప్పుడు టీడీపీ జనసేనకు సపోర్ట్ చేస్తే ఇంకో జగన్ గారు మొత్తానికి ఒంటరిగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఏమో, షర్మిల అయితే ఎటు చేస్తో తెలియదు, నాకైతే తెలియదు టీడీపీకి చేస్తుందో తెలియదు. నా వాళ్ళ సిస్టరే కదా జగన్, వాళ్ళ సిస్టరే కదా, అట్లెట్లా సపోర్ట్ చేస్తుంది? చేయదు కదా. చేసినా సరే జగన్ గారు వస్తారంట కంపల్సరీ, ఎవరు చేసినా కానీ జగన్ వస్తారు. హాయ్ బ్రో. ఇప్పుడు ఏపీలో సో ఏ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, విద్యా వైద్య పరంగా కానివ్వండి, నాను నేడు ఈరోజు ప్రభుత్వ స్కూళ్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, దాన్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తీర్చిదిద్దడం, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, అమ్మ దీవెన కానివ్వండి, ఆటో డ్రైవర్లకి వాళ్ళకి 10,000 సహాయం కానివ్వండి. సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి రానున్న ఎలక్షన్లో కూడా అతడే సీఎంగా అని మేము భావిస్తున్నాం. కానీ జగన్ గారే ఒకవైపు రిమైనింగ్ పార్టీస్ ఒకవైపు అయ్యాయి కదా. అవును. సో సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. సో అపోజిషన్ ఎంతమంది కలిసి వచ్చినా మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి సింగిల్గానే బరిగలు దిగలకపోతున్నాం. సో గత ప్రభుత్వం మీరు చూసుకున్నట్టే టీడీపీ 10 సంవత్సరాలు పరిపాలించింది, అప్పుడే 150 సీట్లు సాధించడం జరిగింది. ఈసారి
వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల 175కి 175 అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా. వాళ్ళు చెప్తారండి, ప్రతిపక్షంలో ఉన్నవారు ఎన్నని చెప్తారు. సో చెప్పిందల్లా చేయడం కాదు కదా, అది కేవలం జగన్మోహన్ రెడ్డితో సాధ్యమవుతుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, నో డౌట్ ఉంది. థ్యాంక్ యూ.